ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా మీరు స్వచింతన చేసుకుంటూ ఉండండి, ప్రభు చింతనలో ఉండండి, సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు అన్నారు. అంతిమ సమయంలో ఒక బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకుండా ఉండేటువంటి పురుషార్థం చేయాలి అన్నారు. ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలనే విషయంపైనే అటెన్షన్ ఇవ్వాలి అన్నారు. ఇది 30 సెప్టెంబర్ మురళి. నీటి బచ్చే అప్నీ బ్యాటరీ ఛార్జ్ కర్నే కా ఖ్యాల్ కరో, అప్నా టైం పరచింతనే వేస్ట్ మత్ కరో, అప్నీ గోట్ తుమే శాచర్య. మధురమైన పిల్లలు, మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం పట్ల శ్రద్ధ పెట్టండి. మీ సమయాన్ని పరచింతనలో వృధా చేసుకోకండి. మీకు మీరు చింతన చేసుకుంటే నశ పెరుగుతుంది. మధురమైన పిల్లలు, మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునే విషయంలోనే శ్రద్ధ పెట్టండి. మీ సమయాన్ని పరచింతనలో వృధా చేసుకోకండి. మీకు మీరు చింతన చేస్తూ ఉంటే నశ పెరుగుతుంది. దీన్ని బాబా అప్నీ గోట్తో నశ చెడి అంటారు. అంటే ఎంతెంత మీరు లోపల చింతన చేస్తూ ఉంటారో అంతంత ఇంకా మీకు ఆనందం సంతోషం పెరుగుతూ ఉంటాయి. ప్రశ్న, గ్యాలెక్ సెకండ్ కా హోతే హుయే భీ బాప్కో ఇతని డీటెయిల్స్ సమజానే వే ఇతని సమయ్ దేనే కి ఆవశ్యకతా క్యూ? జ్ఞానము ఒక్క సెకండ్ లోనే అర్థం చేసుకోవచ్చు, అయినప్పటికీ బాబా ఇంత వివరంగా అర్థం చేయిస్తూ ఇంత సమయం ఇవ్వవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది? చాలా వివరంగా బాబా చెప్తారు కదా, ఇంత వివరంగా చెప్తూ ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు పడుతుంది? జవాబు, క్యూంకి జ్ఞాన్ దేని కే బాద్ బచ్చో మే సుధార్ హువా హే యా నహీ యే భీ బాప్ దేఖ్తే హే. ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు వచ్చిందా లేదా అన్నది కూడా తండ్రి చూస్తారు, బాబా తప్పకుండా చూస్తారు. జ్ఞానం అయితే నేను ఇచ్చేసాను, కానీ పిల్లలు పరివర్తన మార్పు వస్తుందా లేదా అనేది కూడా బాబా చూస్తారు. ఆల్ ఫెయిల్ సుధారణే కే లియే జ్ఞాన్ దేతే హీ రహతే హే. పరివర్తన ఇంకా రాలేదు అని గమనించి ఆ మార్పును పిల్లల్లో తీసుకురావడానికి ఇంకా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. మొత్తం బీజం మరియు వృక్షం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, అందువలన వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ఒకవేళ ఒక్క క్షణం యొక్క మంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతే వారికి జ్ఞాన సాగరుడు అనే టైటిల్ ఎందుకు దొరుకుతుంది? ఆ టైటిలే దొరకదు కదా. జ్ఞాన సాగరుడు అంటున్నాము అంటే విస్తారంగా బీజము వృక్షం యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తారు అని అర్థం. అంతే తప్ప ఒక మంత్రం ఇచ్చి బాబా వెళ్ళిపోరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో పరమపిత పరమాత్ముడైన శివుడిని ఇక్కడే పూజిస్తారు. వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అనేదైతే బుద్ధిలో ఉంది కదా, ఇక్కడ లింగాన్ని చూస్తే అక్కడ వారిని పూజిస్తూ ఉంటారు. శివుడు పరంధామ నివాసి. వారు ఒకప్పుడు ఈ సృష్టిలో అవతరించి అద్భుతమైన పరివర్తనను మొత్తం ప్రపంచంలో తీసుకొచ్చి వెళ్ళారు, అందుకే వారి యొక్క జయంతిని జరుపుతూ ఉంటారు. మరి శివుడు పరంధామ నివాసి, వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని భావిస్తారు, అందుకే వారి స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తారు. ఏ సమయంలోనైతే స్మృతి చేయడం జరుగుతుందో ఆ సమయంలో బుద్ధిలో తప్పకుండా వారు నిరాకారుడు పరంధామ నివాసి అని ఉంటుంది. వారిని శివ అని అంటూ పూజిస్తారు. మందిరాలకు వెళ్ళి తల వంచుతారు. వారికి పాలు ఫలాలు జలము మొదలైనవి అర్పిస్తారు. శివుడికి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కానీ అది జడమైనది. జడమైన చిత్రం యొక్క భక్తే చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు శివ బాబా చైతన్యమైన వారు, వారి నివాస స్థానం పరంధామం. మనందరినీ కూడా పరంధామమే.
వారిని ఎప్పుడైతే పూజిస్తారో అప్పుడు వారు పరంధామ వాసి అని, వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని ఆ విషయం అర్థం చేసుకుంటారు. అందుకే ఈ చిత్రాలు తయారు చేయబడ్డాయి, వాటి పూజను చేయడం జరుగుతుంది అని మీ బుద్ధిలో ఉంది. ఈ చిత్రము శివుడు కాదు, కానీ అది శివుడి యొక్క ప్రతిమ, శివుడి యొక్క విగ్రహం. అదేవిధంగా దేవతల్ని కూడా పూజిస్తారు, దేవతలకి కూడా జరమైనటువంటి చిత్రాలు ఉన్నాయి. చైతన్యమైన విధంగా అయితే లేరు కదా, కానీ ఆ చైతన్యమైన వారు ఎప్పుడైతే ఉండేవారో, వారు 2500 సంవత్సరాలు ఈ భూమి పైన రాజ్యం చేశారు. మరి వారు ఎక్కడికి వెళ్ళారు అన్నది ఎవ్వరూ అర్థం చేసుకోరు. తప్పకుండా ఆ చైతన్యమైన దేవి దేవతలు పునర్జన్మలను తీసుకుంటూ క్రిందకు వచ్చి ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తుంది. పూజ్య దేవి దేవతలు ఎవరైతే ఉండేవారో వారు పునర్జన్మలను తీసుకుంటూ వచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మైతే అదే, ఆత్మ పేరేమీ మారదు, ఇకపోతే శరీరం పేరే మారుతూ ఉంటుంది. శరీరం పేరు ఒకటే జన్మలో కూడా వయసును బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉంది, పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే. మీరు వారిని పూజిస్తారు. మొట్టమొదటి శరీరదారులు ఎవరైతే ఉన్నారో వారిని, అంటే సతీయుగంలోని లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఈ సమయంలో బాబా ఏ జ్ఞానమైతే ఇస్తున్నారో దాని గురించి పిల్లలకు ఆలోచన నడుస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటున్నారు, ఏ చిత్రాలనైతే మేము పూజించామో ఒకప్పుడు, దేవీ దేవతలను ఆరాధించాము, వారే ఈ దేవీ దేవతలు. మేమే ఒకప్పుడు అలా ఉండేవారని, మా పూజలు మేమే చేసుకున్నాము అని మీకు నవ్వొస్తుంది కూడా అంటారు బాబా. ఈ లక్ష్మీనారాయణులు ఒకప్పుడు చైతన్యంగా ఉండేవారు, వారు ఇక్కడ ఇదే భారత్లో ఉండేవారు. ఇప్పుడైతే వారు లేరు, వారే పునర్జన్మలు తీసుకుంటూ అంతిమ జన్మలో ఉన్నారు, చదువుకుంటున్నారు. భిన్న భిన్న నామరూపాలను ధరించి 84 జన్మల పాత్రను పోషించి ఇప్పుడు ఈ అంతిమ జన్మలో మనుష్య రూపంలో పాత్ర వహిస్తూ ఉన్నారు. ఎవరు? దేవి దేవతలు, దేవి దేవత ధర్మమాత్మలు ఇప్పుడు మనుషులుగానే ఉన్నారు. కానీ మనుషులకి ఇది అర్థం అవ్వటం, ఇది అర్థమే చేసుకోరు. దేవతలంటే ఎప్పుడు దేవతలుగానే ఉంటారు, అలాగే ఉంటారు అనుకుంటారు. మనుషులంటే ఎప్పుడు మనుషులుగానే ఉంటారు అనుకుంటారు. కానీ మానవుల నుండి దేవతలుగా అవుతారు, నరుడు నారాయణుడుగా, నారీ శ్రీ లక్ష్మిగా మారుతుంది అనేది మాత్రం తెలుసుకోవట్లేదు, ఎవరికి ఆలోచన కూడా రావట్లేదు. సతీయుగంలోనైతే వారు తప్పకుండా ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. ఇది కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు, డ్రామా ప్లాన్ అనుసారంగా వారు మళ్ళీ తప్పకుండా చైతన్యంలోకి వస్తారు. మనుషుల బుద్ధిలో ఈ ఆలోచన కూడా రావట్లేదు. మీరు ఒకప్పుడు ఉండేవారు అని మాత్రం అర్థం చేసుకుంటారు, ఒకప్పుడు దేవతలు ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. మరి ఇప్పుడు వారి జడ చిత్రాలు ఉన్నాయి, కానీ చైతన్యంగా ఎక్కడికి వెళ్ళిపోయారు అది మాత్రం తెలుసుకోవాలి కదా. నిజంగా జీవించి ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది తెలిసి ఉండాలి కదా. కానీ ఆ విషయాలు ఏవి మనుషులకు తెలియదు, ఎవ్వరి బుద్ధిలో రావట్లేదు. ఇది మనుషులైతే 84 లక్షల పునర్జన్మలు అని అనేస్తారు, కానీ 84 జన్మలే తీసుకుంటారు, 84 లక్షల జన్మలు కాదు అని పిల్లలైన మీకు తెలిసింది. ఇప్పుడు రామచంద్రుని పూజిస్తారు, శ్రీరామచంద్రుని పూజిస్తారు, కానీ రాముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అది కూడా ఎవరికి తెలియదు. మీకు తెలుసు, రాముడి ఆత్మ కూడా తప్పకుండా పునర్జన్మలను తీసుకుంటూ ఉంటుంది అని. ఆత్మ ఇక్కడ పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది అంటే ఏంటి? ఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది? మనం ఇలా అంటే కొందరు కోపం వస్తుంది కూడా, కానీ వాస్తవంగా బాబా చెప్పేదేంటి, పూర్తిగా వికారాలపైన విజయాన్ని పొందకుండా కొంచెం ఏదైనా విషయంలో లోపము వీక్నెస్ ఉన్నా వాళ్ళని ఫెయిల్ అంటారు. అలా త్రేతాయుగంలో చంద్రవంశంలోకి రావాల్సి వస్తుంది అని చెప్తారు. కానీ ఏదో ఒక రూపంలోనైతే తప్పకుండా
పొందింది కదా. వారు ఇక్కడే పురుషార్థం చేస్తూ ఉంటారు. రాముని పేరు ఇంతగా ప్రసిద్ధమైనప్పుడు వారు తప్పకుండా వస్తారు. అంటే రాముడి యొక్క రాజ్యం కూడా ఉంటుంది, వారు జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి ఎవరికి ఏమీ తెలియదు. రాముడు గత జన్మల్లో జ్ఞానాన్ని తీసుకొని ఆ పురుషార్థంతో పదవిని పొందాడు అనేది తెలియదు. కావున ఆ విషయాన్ని వదిలేయాల్సి వస్తుంది. అంటే మనం కూడా ఎక్కువగా దాని గురించి చెప్పాం. ఇంకా ఈ విషయాల్లోకి వెళ్ళడం వలన కూడా టైం వేస్ట్ అవుతుంది, సమయం చాలా వృధా అవుతుంది. దానికి బదులుగా మనం మన సమయాన్ని ఎందుకు సఫలం చేసుకోకూడదు? మీ ఉన్నతి కొరకు మీ బ్యాటరీని మీరు ఛార్జ్ చేసుకోండి. ఇతర విషయాల గురించి ఆలోచించడం తరచింతనే అవుతుంది కదా. ఇప్పుడైతే మీరు మీ చింతనే చేయండి, ప్రభు చింతనే చేయండి, తండ్రి స్మృతిలో ఉండండి. వారు తప్పకుండా చదువుకుంటూ ఉండవచ్చు, తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు, కానీ మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శ్రీరాముడు ఏం చేశాడు, ఏం పురుషార్థం, ఇవన్నీ మీరు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసే బదులు మీ పురుషార్థం మీరు చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా రాముడి ఆత్మ, సీత ఆత్మ వాళ్ళు కూడా సంగం యుగంలో చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ బ్యాటరీని నింపుకుంటూ ఉన్నారు. మీరెందుకు మీది నింపుకోరు అంటున్నారు పాప. మీకు మీరు చింతన చేసుకుంటే, అంటే మీకు మీరుగా చింతన చేసుకుంటూ ఉంటే, మీ పట్ల మీకు ఆలోచన ఉండి మీ పురుషార్థాన్ని పెంచుకోవాలి అని, మీ యొక్క స్థితిని పదవిని పెంచుకోవాలి అని శ్రద్ధ ఉంటే మీకు బాగా నశ కూడా పెరుగుతుంది. మీరు మీ బ్యాటరీని నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, స్వచింతనను బాగా పెంచుకుంటే నశ పెరుగుతుంది. బాబా అంటారు, ఎప్పుడైతే మీరు సత్వప్రధానంగా ఉండేవారో అప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి, నన్ను స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇది గమ్యం కదా. ఈ చింతన చేస్తూ చేస్తూ సత్వప్రధానంగా అవుతారు. నారాయణుణ్ణి స్మృతి చేయడం ద్వారా మనం కూడా నారాయణునిగా అవుతాం. అంతిమ సమయంలో ఎవరైతే నారాయణుణ్ణి స్మరిస్తారో వారు నారాయణ పదవిని పొందుతారు అని అంటారు. అంటే ఎవరు ఎవరిని స్మరిస్తారో వారి దగ్గరికి వెళ్ళిపోతారు అంటారు. మరి ఇప్పుడు మనం శివబాబా స్మృతిలో శరీరాన్ని విడిచిపెడితే బాబా మనకి నారాయణ పదవిని ఇస్తారు. మీరు తండ్రిని ఎలా స్మృతి చేయాలంటే పాపాలన్నీ అంతమైపోయాలి, ఇంకా తర్వాత నారాయణునిగా అవ్వాలి. ఇది నరు నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఉన్నతమైన యుక్తి. ఇంతకన్నా గొప్ప యుక్తి ఇంకేదీ లేదు. ఒక్క నారాయణుడు మాత్రమే తయారవ్వరు కదా. ఒక్క నారాయణుడే వెళ్తే ఏం మజా ఉంటుంది? ఇక్కడ లక్ష్మీదేవి కూడా ఉండాలి, ఫ్యామిలీ అందరూ ఉండాలి, ప్రజలు ఉండాలి. ఇక్కడైతే మొత్తం వంశావళి తయారవుతుంది. తండ్రి ఉన్నతమైన పురుషార్థాన్ని చేయిస్తారు. ఈ రాజయోగం యొక్క నాలెడ్జ్, మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వాలి. మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత లాభం పొందుతారు. ఒకటేమో స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి, ఇది కంపల్సరీ. స్వయాన్ని తప్పకుండా ఆత్మ నిశ్చయం చేసుకోవాలి. కొంతమంది ఫలానా ఆత్మ మిమ్మల్ని స్మృతి చేస్తుంది అని కూడా రాస్తారు. ఆత్మ శరీరం ద్వారా రాస్తుంది. ఆత్మ యొక్క సంబంధం శివబాబాతో ఉంటుంది. మరి ఎవరైనా బాబాకు లెటర్ రాస్తే నేను ఫలానా శరీరం యొక్క నామరూపాలు కలిగిన వాడిని అని రాయాలి కదా. బాబా నేను ఫలానా ఆత్మను అని రాస్తే ఎలా గుర్తుపడతారు? బాబా మీ పేరు కూడా రాయాలి కదా, మీ శరీరానికి ఉన్న పేరు రాయకుండానే. బాబా మీరు నన్ను మొన్న కలిశారు కదా, ఆత్మనే నేను. బాబా మొన్న వచ్చాను కదా, ఆత్మనే నేను. అంటే ఎలా తెలుస్తుంది బాబాకు నామరూపాలు ఏంటో కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే తప్పకుండా చెప్పవలసి ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ తీసుకునే శరీరానికి భిన్న భిన్న పేర్లు పెట్టడం జరుగుతుంది. ఆత్మలైన నేను మీ సంతానాన్ని ఆత్మలైన నా యొక్క శరీరం పేరు ఫలానా అని బాబాకు మెన్షన్ చేసి రాయాలి. ఆత్మ పేరు ఎప్పుడు కూడా మారదు. ఆత్మలైన నేనైతే ఫలానా శరీరధారిని,
శరీరానికి పోరేటి తప్పకుండా ఉంటుంది కదా. మరి బాబా, నేను ఫలానా ఆత్మనని ఊరికి రాయడం కాదు, పేరు మెన్షన్ చెయ్యండి అంటున్నారు. లేకపోతే కార్య వ్యవహారాలు నడవజాలవు. ఇక్కడ బాబా అంటారు, నేను కూడా ఈ బ్రహ్మ తనువులోకి తాత్కాలికంగా వస్తాను, వీరి ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను. నేను శరీరం ద్వారా మిమ్మల్ని చదివించేందుకే వచ్చాను. ఇది నా శరీరం కాదు, నేను మీరులో ప్రవేశించాను. నేను మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను. పిల్లలోడు మీకు ఈ మంత్రాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. అలాగని ఊరికే ఒకసారి మంత్రం ఇచ్చేసి బాబా వెళ్ళిపోరు. బాబా ఫాలో అప్ చేస్తారు. నేను చెప్పిన విషయాన్ని వీళ్ళు ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నారు అనేది చూస్తారు. పెట్టలేకపోతున్నారు అని అనిపిస్తే మళ్ళీ జ్ఞానం వినిపిస్తారు, విస్తారంగా చెప్తారు. పిల్లల్లో ఎంతవరకు మార్పు వచ్చింది అని కూడా చూడవలసి ఉంటుంది. ఆ తర్వాత మార్పు తీసుకొచ్చేందుకు శిక్షణని ఇస్తూ ఉంటారు. ఒకవేళ శివబాబా ఒక్క క్షణం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతే వారికి జ్ఞాన సాగరుడు అనే టైటిల్ ఎలా వస్తుంది? అలా ఎవరు కూడా పిలవకపోయేవారు కదా. ఎంత సమయం గడిచింది మీకు అర్థం చేస్తూనే ఉంటున్నారు బాబా. వృక్షంలో భక్తి మార్గం యొక్క విషయాలు వివరంగా అర్థం చేయించడం జరుగుతుంది. కల్పవృక్షం చిత్రంలో వాటిని విస్తారంగా అర్థం చేయిస్తారు. హోల్సేల్ గా చెప్పాలంటే ఓన్లీ వన్ వర్డ్, మన్ మనాభవ. కానీ అలా చెప్పి వెళ్ళిపోరు బాబా. పాలనను కూడా చేయవలసి ఉంటుంది. అంటే పాలన అంటే పిల్లలందరి యొక్క బాగోగులు కూడా బాబా చూసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మాయమైపోతారు. ఫలానా ఆత్మ పేరు ఫలానా, వారు ఎంత బాగా చదివేవారు అని గుర్తొస్తారు కదా. పాత పిల్లలు ఎంత బాగా ఉండేవారు, వారిని మాయ మింగేసింది. ప్రారంభంలో ఎంత మంది వచ్చారు, వెంటనే బాబా వాడిలోకి వచ్చేసారు, భక్తి తయారైంది. ఇందులో అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మాయ పూర్తిగా ఎగరగొట్టేసింది. అంటే అందరూ వచ్చేసి జ్ఞానం తీసుకొని కొందరు అంతే ఇంకా మాయతో ఓడిపోయి ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయారు. కొందరేమో నిలిచారు, గట్టిగా ఉన్నారు ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా. కొందరు నిలవలేకపోయారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఎంతమంది వెళ్ళిపోయారు, సగం వృక్షం అయితే తప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. వృక్షం తప్పకుండా వృద్ధి చెందింది, కానీ పాతవారు వెళ్ళిపోయారు. వారిలో నుండి మళ్ళీ కొంతమంది తప్పకుండా చదువుకోవడానికి వస్తారని మీకు తెలుసు. మీరు అర్థం చేసుకుంటారు చివరికి ఇది ఒకటే షాప్ కదా, ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఆ బీజము ఎక్కడో అంకురించి మళ్ళీ వచ్చేలాగా చేస్తుంది. మేము తండ్రి నుండి చదువుకునేవారము, మిగిలిన వారు ఇప్పటికీ చదువుకుంటూ ఉన్నారు అని మేము మధ్యలోనే ఓడిపోయి వెళ్ళిపోయాం, బాబా చేయి విడిచిపెట్టాము అని వాళ్ళకు గుర్తొస్తుంది. అటువంటి వారు మళ్ళీ మైదానంలోకి వస్తారు. తండ్రి వారిని రాణిస్తారు. అయితే వచ్చి మళ్ళీ పురుషార్థం చేయండి, ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది అని బాబా అంటారు. మధురాతి మధురమైన పిల్లలు నన్ను ఒక్కరిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని బాబా గుర్తు చేయిస్తారు. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు? బాబా పరమమనంలో ఉన్నారని భావిస్తున్నారా? కాదు, బాబా అయితే ఇక్కడ ఈ రథంలోనే కూర్చున్నారు. ఈ రథం గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. వీరు భాగ్యశాలి రథం, వీరిలోకే వారు శివబాబా ప్రవేశించారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు వారిని పరంబణంలో గుర్తు చేసుకునేవారు, కానీ స్మృతి చేస్తే ఏమవుతుంది అనేది మాత్రం భక్తులకు తెలిసేది కాదు. వికర్మలు వినాశనం అవుతాయి, జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి, అవి తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్వయంగా ఈ రథంలో కూర్చొని శ్రీమతాన్ని ఇస్తున్నారు. అందుకే తండ్రి ఇక్కడ ఈ మృత్యులోకంలో పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. మీకు తెలుసు మనం బ్రహ్మాను స్మృతి చేయకూడదు అని. బ్రహ్మ బాబాను అసలు స్మృతి చేయకూడదు. బాబా అంటే నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, నేను ఈ రథంలో ఉంటూ మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను,
నా పరిచయాన్ని ఇస్తాను, నేను ఇక్కడ ఉన్నాను. అంటే వీరి శరీరంలో బొగటి మధ్యలో ఇక్కడ ఉన్నానని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే మీరు పరంధామ నివాసిగా పరంధామంలో పైన ఉన్నాడు భగవంతుడు అంటూ జ్ఞాపకం చేసేవారు. అంతకుముందు శివబాబ పరంధామ వాసి, వారు ఒకప్పుడు వచ్చి వెళ్ళారు అని మీరు భావించేవారు. అందరూ ఒకప్పుడు వచ్చి వెళ్ళారు కదా, ఎవరెవరి చిత్రాలైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అన్నది ఎవరికీ తెలియదు. ఎవరైతే వెళ్తారో వారు తమ సమయం అనుసారంగానే మళ్ళీ వస్తారు. ఆత్మలన్నీ పైకి ఇంటికి వెళ్తాయి, మళ్ళీ అక్కడి నుండి క్రింద పాత్ర వహించేందుకు వస్తాయి. భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ ఉంటాయి. స్వర్గంలోకి అయితే ఎవ్వరూ వెళ్ళరు. బాబా అర్థం చేయించారు స్వర్గంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేయాల్సి ఉంటుంది అని. అలాగే పాత ప్రపంచం యొక్క అంతిమం, కొత్త ప్రపంచం యొక్క ఆది ఇప్పుడు జరిగేది ఉంది. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటాం. ఈ జ్ఞానము ఇప్పుడు మీ వద్దనే ఉంది. మనుషులకేమీ తెలియదు. శరీరము కాలిపోతుంది, ఆత్మనేమో వెళ్ళిపోతుంది. ఇది కూడా మనుషులందరూ అర్థం చేసుకుంటున్నారు. శరీరం అనేది నశ్వరమైనది, శరీరం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. ఆత్మ మాత్రం ఎప్పుడూ సదా అమరుగానే ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగం, మరి తప్పకుండా కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. సత్యుగంలో ఉన్నప్పుడు జన్మ కూడా సత్యుగంలోనే తీసుకునేవారు. ఆత్మల స్టాక్ అంతా నిరాకారీ లోకంలో ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడైతే బుద్ధిలో ఈ విషయం ఉంది కదా, మళ్ళీ అక్కడి నుండే మేము వస్తాము అని. ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి జీవాత్మలుగా అవుతాం. అందరూ ఇక్కడికి వచ్చి జీవాత్మలుగా అవ్వాలి, మళ్ళీ నెంబర్ వారిగా తిరిగి వెళ్ళాలి. అందరినీ తీసుకువెళ్ళరు. అలా తీసుకెళ్తే ప్రళయం జరుగుతుంది. ప్రళయం జరిగిందని చూపిస్తారు, కానీ రిజల్ట్ ఏమీ చూపించరు. ప్రళయం జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది చూపించరు. మీకు తెలుసు ఈ ప్రపంచం ఎప్పుడు ఖాళీ అవ్వదు. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, వారి బహు పరివారం అంతా వెళ్ళిపోయింది అంటారు. ఇది గాయనం ఉంది. మొత్తం ప్రపంచం అంతటిలోనూ రావణ సాంప్రదాయమే ఉంది కదా. రాముని సాంప్రదాయం చాలా కొద్దిగానే ఉంది. రాముని సాంప్రదాయం ఉండేది, ఎక్కడుండేది రాముని సాంప్రదాయం? సత్య త్రేతాయుగాలలో ఉండేది. మరి ఎంతో తేడా ఉంటుంది. ఆ తర్వాత ఇతర శాఖోపశాఖలు వెలువడతాయి. ఇప్పుడు మీరు బీజం మరియు వృక్షం గురించి తెలుసుకున్నారు. తండ్రికి అన్నీ తెలుసు, అందుకే వారు వినిపిస్తూ ఉన్నారు, అందుకే వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ఒకే విషయం ఉన్నట్లయితే మీరు శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవ్వలేదు కదా. వృక్షం గురించిన వివరణను కూడా పాప అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయము నంబర్ వన్ సబ్జెక్టు తండ్రిని జ్ఞాపకం చేయటం. దీనిలోనే శ్రమ ఉంది, మొత్తం అంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇకపోతే వృక్షం గురించి అయితే మీకు అర్థం చేయించారు. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. మీరు అన్ని ధర్మాల వారి తిది తారీఖు మొదలైనవన్నీ తెలియజేస్తారు. అర్థకల్పంలో వీరందరూ వచ్చేస్తారు అని. ఇకపోతే సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉన్నారు, వారి కొరకు ఎన్నో యుగాలు అయితే ఉండవు కదా. సూర్యవంశస్థులు ఉండేది సత్యయుగంలో, చంద్రవంశస్థులు త్రేతాయుగంలో. ఉన్నవే రెండు యుగాలు. అక్కడ మనుష్యులు కూడా కొద్ది మందే ఉంటారు. 84 లక్షల జన్మలైతే ఉండవు. మనుష్యులు వివేకం కోల్పోతారు, అందుకే బాబా వచ్చి వివేకాన్ని ఇస్తారు. రచయిత అయిన తండ్రి రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యంతర జ్ఞానాన్ని కూర్చొని ఇస్తున్నారు. భారతవాసులకు అసలు ఏమీ తెలియదు. వారు అందరినీ పూజిస్తూ ఉంటారు. ముసల్మాన్లను, పార్సీయులు మొదలైన వారిని, ఎవరు వస్తే వారిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు తమ ధర్మాన్ని మరియు తమ ధర్మ స్థాపకుణ్ణి మరిచిపోయారు. మిగిలిన వారందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు. అందరికీ ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపించబడింది మరియు దాన్ని ఎవరు స్థాపించారన్నది తెలుసు. సత్య త్రేతాయుగాల చరిత్ర, భౌగోళికాల గురించి
ఇంకెవరికి తెలియదు. ఈ హిస్టరీ జోగ్రఫీ ఎవరికి తెలియదు. ఇది శివబాబా రూపము అని చిత్రాన్ని కూడా చూపిస్తారు. వారే ఉన్నతోన్నతుడైన తండ్రి. కానీ స్మృతి కూడా వారినే చేయాలి. ఇక్కడ అందరికన్నా ఎక్కువగా శ్రీకృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే వారు భగవంతుని తర్వాత వారు కదా, నెక్స్ట్ టు గాడ్ కదా. ప్రేమించడం కూడా అందరూ వారినే ప్రేమిస్తారు. అలాగే గీత భగవంతుడు అని కూడా వారినే భావించారు. వినిపించేవారు కావాలి, అప్పుడే కదా వారి నుండి వారసత్వం లభించగలుగుతుంది. తండ్రి వినిపిస్తారు. గీతా జ్ఞానాన్ని వినిపించేది శివబాబానే. కొత్త ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం చేయించేవారు కూడా ఒక్క బాబానే. బాబా తప్ప ఇంకెవరు లేరు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, విష్ణు ద్వారా పాలనను కూడా రాస్తారు. అంటే ఈ మూడు కర్తవ్యాల గురించి సృష్టి స్థితి లయకారుడు అని కూడా రాస్తారు. అది ఇక్కడి విషయమే, ఇక్కడ సంబంధించినటువంటి విషయమే. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీకు తెలుసు అది నిరాకారీ సృష్టి, ఇది సాకార సృష్టి. సృష్టి అయితే ఇదే. నిరాకారీ సృష్టి అంటే మళ్ళీ ఏదో సపరేట్ గా కాదు, సృష్టి ఇదే. ఇక్కడే రామరాజ్యం మరియు రావణ రాజ్యం ఉంటాయి. మహిమ అంతా ఇక్కడిదే. కేవలం సూక్ష్మ వచనం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. మూల వచనంలోనైతే ఆత్మలు ఉంటాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాయి. సూక్ష్మ వచనంలో ఏముంది అనే చిత్రాన్ని కూడా తయారు చేశారు. దాని గురించి బాగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ విధంగా సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి అని బాబా మనకి లక్ష్యం కూడా ఇచ్చారు. ఫరిస్తాలు రక్త మాంసాలు లేకుండా ఉంటాయి. దదీజీ ఋషి తమ ఎముకలను ఎలా ఇచ్చేశాడు, మొత్తం దేవతలందరికీ అసలపైన విజయాన్ని పొందడానికి కావలసినటువంటి శస్త్రాన్ని తయారు చేసి ఇచ్చాడు, వజ్రాయుధాన్ని చేసి ఇచ్చాడు అని అంటారు. శంకరుడి గురించి గాయనమైతే ఎక్కడా లేదు. బ్రహ్మ విష్ణువులవి మందిరాలు ఉన్నాయి, శంకరుడి మందిరమే లేదు. ఎక్కడ చూసినా శివాలయాల్లో లింగాకారమే చూపిస్తారు, కానీ శంకరుని రూపం చూపించరు. వాస్తవానికి అలా కళ్ళు తెరవడంతో వినాశనం అనేది ఎవ్వరూ చేయరు. మూడో నేత్రం తెరవగానే భస్మమవుతుంది అని అంటారు ప్రపంచం. అలాంటిదేమీ జరగదు. దేవతలు హింస చేసే కర్మలను ఎలా చేయగలుగుతారు, వారు ఎలా చేయరు. అలాగే శివబాబా కూడా అటువంటి డైరెక్షన్ ఇవ్వరు. అలా చేస్తే డైరెక్షన్ ఇచ్చే వారిపైకి కూడా ఆ బ్లేమ్ రావాలి. ఎందుకంటే డైరెక్ట్ గా శంకరుడు చేయలేదు, శంకరుడి ద్వారా చేయించిన వారికి కూడా రావాలి. కానీ అలా అయితే జరగదు. వారైతే శివశంకర్లు ఒక్కరు అని అనేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, అంతేకాని శివశంకర్లను స్మృతి చేయండి అని అయితే అనరు. పరిత పావనుడు అని ఒక్కరిని అంటారు. భగవంతుడు అర్థ సహితంగా అర్థం చేయిస్తారు. అన్ని అర్థవంతంగా బాబా చెప్తున్నారు. దీని గురించి ఎవరికీ తెలియదు. ఆయన చిత్రాలను చూసి తిక్కమక్క పడతారు. అర్థాన్ని అయితే తప్పకుండా తెలియజేయవలసి ఉంటుంది కదా. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కోట్లల్లో ఏ ఒక్కరో వెలువడతారు. నేను ఎలా ఉన్నాను, ఏమై ఉన్నాను, ఆ విధంగా కోట్లల్లో ఏ ఒక్కరో నన్ను గుర్తించగలుగుతారు. కోటోమి కోయి, కోయి మేబి కోయి అని బాబా అంటారు. బాబా ఎవరో ఎలా ఉన్నారో ఆ రూపంలో బాబాను గుర్తించేవారు చాలా కొద్ది మంది. అచ్చా, మీటి మీటి సిఖీలతో బచ్చం ప్రతి మా పితా బాప్ తదాకా యా ప్యారర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చం కో నమస్తే హమ్ రుహాని బచ్చం కి రుహాని బాప్ దాదా కో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా.
ధారణ కోసం ముఖ్య సారణ ఫస్ట్ పాయింట్, ఇతర ఏ విషయాల ఆలోచనలోనూ మీ సమయాన్ని పోగొట్టుకోకండి. ఇతర విషయాల యొక్క చింతనలో సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ నిమిషాల్లో ఉండాలి. స్వయం గురించి ఆలోచిస్తూ ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఈ ఉన్నతమైన యుక్తిని ఎదురుగా పెట్టుకొని నేను ఆత్మను అని పురుషార్థం చేయాలి. ఈ శరీరాన్ని మరచిపోవాలి. బాబా ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్పారు? ఇతర ఏ విషయాల ఆలోచనలోనూ సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఆత్మను సత్వప్రధానంగా చేసుకోవాలి. బాగా మీరు ఆలోచిస్తూ మీ నిశాన్ని మీరు పెంచుకోండి, మీ నశలో మీరు ఉండండి అన్నారు. ఇక సెకండ్ పాయింట్ లో బాబా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, దాంతోనే నరు నుండి నారాయణుడిగా అవుతారు. అంతిమ సమయంలో ఇంకా బాబా ఒకటి యుక్తిని ఎదురుగా పెట్టుకోండి అంటున్నాను, నేను ఆత్మను అని పురుషార్థం చేయండి, శరీరాన్ని పూర్తిగా మరచిపోవాలి అంటున్నారు. ఈరోజు వరదానము, బాబాకి దేనికో స్మృతి మీరక్ సర్వ లగాయం సి ముక్త రహ్నే వాలే ఆకర్షణ ముక్త భవ. బాబా ఇచ్చిన దానిని స్మృతిలో పెట్టుకొని అన్ని రకాల మోహముల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్త భవ. దాత ఇచ్చిన దానిని స్మృతిలో పెట్టుకొని అన్ని మోహాల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్త భవ. వివరణ, కొంతమంది పిల్లలు వీరిపై నాకు ఎలాంటి మోహం లేదు కానీ వీరిలోని ఈ గుణం చాలా బాగుంటుంది, లేక వీరిలో ఈ సేవ యొక్క విశేషత ఎంతో ఉంది అని అంటారు. కానీ ఏ వ్యక్తి వైపుకు లేక వైభవం వైపుకు కానీ పదే పదే సంకల్పం వెళ్తుంది అంటే అది కూడా ఆకర్షణయే. ఎవరిలోనైనా విశేషతను చూస్తూ గుణాలను లేక సేవను చూస్తూ దాతను మర్చిపోకండి. ఇది దాత ఇచ్చినది. ఈ స్మృతి మోహాల నుండి ముక్తులుగా చేసి ఆకర్షణ ముక్తులుగా చేస్తుంది. ఇంకా అలాంటి స్థితిలో ఎవరికి ప్రభావితులు అవ్వరు. కాబట్టి ఎవరిలో ఏ విశేషత చూసినా ఇచ్చిన దాత ఎవరు, దాతను చూడాలి. అప్పుడు దాత వైపు మనస్సు వెళ్తే బాబా స్మృతిలో ఉండగలుగుతాం, ఆకర్షణల నుండి ముక్తులుగా అవ్వగలుగుతాం. స్లోగన్, ఏసీ రుహానీ సోషల్ వర్కర్ బనో జో భటక్తి హుయి ఆత్మా కో ఠికానా దే దో భగవాన్ సి మిలా దో. ఎటువంటి ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వండి అంటే భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయాన్ని ఇప్పించండి, భగవంతునితో మిలనం చేయించండి. ఆత్మిక సోషల్ వర్కర్స్, ఈ రోజుల్లో చూస్తే చాలా మంది సోషల్ వర్కర్స్ రోడ్ల మీద ఇల్లు వదిలేసి పిల్లలకు దూరంగా సంబంధికులకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళని ఒక ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఒక మంచి సత్సంగత్యం కలిగే విధంగా ఒక మంచి సంఘంలో చేర్చి వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు. బాబా మనకెలాంటి సేవ చెప్తున్నారంటే మీరు ఆత్మీక సమాజ సేవకులు. మీరు ఎలాంటి సేవ చేయాలంటే భ్రమిస్తున్నటువంటి ఆత్మలకు ఆశ్రయాన్ని ఇప్పించండి, భగవంతునితో మిలనం చేయించండి. మనం ఎక్కడ ఆశ్రయం ఇప్పించాలి? ఏదైనా ఒళ్ళే చూడో చేర్చాలా? ఇక్కడ ఆశ్రయం ఇప్పించడం అంటే ఆత్మకు ఒక స్థిరమైన గమ్యాన్ని ఇవ్వడం. ఆత్మ పరమాత్మ తండ్రి యొక్క పరిచయం లేక భ్రమిస్తూ ఉంది, వెతుకుతూ ఉంది. అలాంటి ఆత్మకు ఒక టీకానా ఇవ్వండి, ఒక గమ్యం, సంగమ యుగం యొక్క పరిచయం చేయించండి. బాబాను కలుసుకునేలాగా ఆత్మను పక్కాగా చేయండి. ఇదే మనం చేసే సమాజ సేవ. ఈరోజు స్వమానము, నేను ఆకర్షణ ముక్తుడను, నేను ఆత్మను ఆకర్షణ ముక్తుడను.
ఓం శాంతి.